అమ్మాయి చార్ట్కి వచ్చేసరికి వీనస్ మార్స్ కాజిటివ్ ప్లానెట్ అంటే మార్స్ మొగుడు, వీనస్ ఆ అమ్మాయి స్వయంగా అనమాట. ఆ వీనస్ ఎక్కడైనా ఉండొచ్చు చార్ట్లోని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉంటే దాన్ని లగ్నంగా చేయండి. చేసి ఆ వీనస్ నుండి మార్స్, వీనస్తో పాటు ఉన్నా పెళ్ళవుతుంది, వీనస్కి సెకండ్ హౌస్లో ఉన్నా పెళ్ళవుతుంది, థర్డ్ హౌస్లో, ఫిఫ్త్ హౌస్లో, సెవెంత్ హౌస్లో, నైన్త్ హౌస్లో, లెవెన్త్ హౌస్లో కుజుడు ఉండేటట్లయితే మ్యారేజ్ డెఫినెట్గా అవుతుంది, మ్యారేజ్ ప్రామిస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం వన్ పొజిషన్ వీనస్ నుంచి వన్ పొజిషన్ 2, 3, 5, 7, 9, 11 and 12 కూడా మనకి మ్యారేజ్ ప్రామిస్ చెప్పుకున్నాము. ఇప్పుడు వీనస్ నుంచి మూడో పొజిషన్లో మార్స్ ఉండి, ఏడో పొజిషన్లో మార్స్ ఉండి, లెవెన్త్ పొజిషన్లో మార్స్ ఉంటే కనుక వాళ్ళ మ్యారేజ్ తాలూకా సపోర్ట్ సిస్టము, హ్యాపీనెస్ ఇన్ మ్యారేజ్ 50% వర్కౌట్ అవుతుంది. అదే ఆ భర్త కనుక ఆ అమ్మాయి స్థానం నుంచి రెండో పొజిషన్లో ఉంటే హీ విల్ బి ద రిసోర్స్ ఆఫ్ దట్ పర్సన్. సో 100% వీళ్ళ తాలూకా మ్యారేజ్లోని 90% మ్యారిటల్ బ్లిస్ అనేది ప్రామిస్ ఉంది. ఇదే 12th ప్లేస్లో ఉంటే ఏమైపోయాడు కదా, ఆ అమ్మాయికి అతను సపోర్ట్ చేస్తాడు కానీ ఆ అమ్మాయి అతనికి సపోర్ట్ చేయటం లే. సో దిస్ ఈజ్ ఓన్లీ 25% సపోర్ట్ వర్కౌట్ అవుతుంది మ్యారేజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి తెలుసు 5th పొజిషన్, 9th పొజిషన్లో మార్స్ ఉండేటట్లయితే కనుక ఇది మంచి 75% స్ట్రెంగ్త్ ఇన్ మ్యారేజ్ అనేది చూపిస్తున్నది అనమాట. సో స్ట్రెంగ్త్ ఇన్ మ్యారేజ్ అనేది మనకి ఇక్కడ వాటి బలాబలాలు ఇవి 1 to 12 నెంబర్స్లో మళ్ళీ వాటి తలక డివిజన్ ఇది. ఇదంతా కూడా అమ్మాయి చార్ట్కి, అమ్మాయి నుంచి మార్స్ పొజిషన్ తలక బలాబలాలు అనమాట.